సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని వామపక్ష నేత జూలకంటి రంగారెడ్డి తీవ్రంగా విమర్శించారు. మెదక్లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ మనవహారం చేపట్టడంతో పాటు డిపో ముందు బస్సులు కదలకుండా అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని, అలాంటి కార్మికులను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకుంటారని విమర్శించారు. కార్మిక సోదరి సోదరులారా, ఇంతకుముందు మాట్లాడి ఈ సమ్మె చేయడానికి కారకులు ఎవరు, కారణం ఏంటి అనేది ప్రజలు ఇప్పుడిప్పుడే మొత్తం అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తాం, కేసుల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మీరు త్యాగాలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి కూడా మీరు అన్ని విధాలుగా సహకరించారు. ఓట్లేసి కూడా గెలిపించి వాళ్ళని అధికారంలోకి కూడా తీసుకురావటంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా ప్రముఖంగా ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు మిగిలినటువంటి కార్మికుల సంఖ్య 57,000.